హీరోయిన్ రష్మిక మందన రక్షిత్ శెట్టి బ్రేకప్ గురించి రోజుకో వార్త హంగామా చేస్తుంది. బ్రేకప్ మీద నార్మల్గానే చెప్పుకొచ్చారు రష్మిక రక్షిత్లు. అంతేకాని ఎందుకు బ్రేకప్ అయ్యిందన్న దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సడన్ గా ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తుంది. రష్మిక పెళ్లి రద్దు గురించి ఆమె తల్లి ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని చెప్పడం, ఆ తర్వాత 4-5 రోజులకు నటుడు రక్షిత్ శెట్టి అభిమానులకు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. తాజాగా రష్మిక బ్రేకప్ గురించి లేటెస్ట్ న్యూస్, మేనేజర్ల చేతిలో ఆమె కీలుబొమ్మగా మారిందన్నది కొత్త వార్త. మేనేజర్ల మాటలు వినే తను మ్యారేజ్ ని క్యాన్సిల్ చేసుకుందట. గీత గోవిందం సక్సెస్ ని చూపించి టాలీవుడ్ లో కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుందని, ఇక్కడ హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉందని నూరిపోశారట మేనేజర్లు. ఇలాంటి టైంలో మ్యారేజ్ చేసుకుంటే గ్లామర్ ఇండస్ట్రీలో కెరీర్ కంటిన్యూ కావడం కష్టమని తేల్చి చెప్పారట. అంతేకాదు, శాండిల్వుడ్ ని దూరంగా పెడితే టాలీవుడ్ లో అవకాశాలు తన్నుకుంటూ వస్తాయంటూ మాయమాటలు చెప్పినట్టు ఫిలిం సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే బ్రేకప్ పై నిర్ణయం తీసుకుందని కొందరు అంటున్నారు. చలో గీతా గోవిందం సినిమాల కంటే ముందే రష్మికకు హీరో రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత టాలీవుడ్ ఆఫర్స్ రావడం, ఆ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం జరిగిందని అంటున్నారు. మొత్తానికి రష్మిక బ్రేకప్ వెనుక రాబోయే రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వెయిట్ చేసి చూడాల్సిందే. మరి రష్మిక చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.